హలో, లోకనాథ్ చౌదరి గారు, మీరు శ్రద్ధగా వినండి చాలు. సమాజం ఎలాగో వింటుందిలేండి. మీరు నాకన్నా చిన్నవారైతే ఆశీస్సులు, నాకన్నా పెద్దవారైతే నమస్కారాలు. ఇంతకీ విషయం ఏంటంటే, మీరు నాకు లాస్ట్ కౌంటర్ అని పెట్టారు. ఇంతకుముందు మన మధ్య కౌంటర్స్ ఏం జరగలేదు సార్. సరే, పెట్టారు. నేను కూడా మీకు ఇదే లాస్ట్ కౌంటర్ అని చెప్తున్నాను. ఎందుకంటే మన మధ్య కౌంటర్లు పెట్టుకొని విషయాన్ని వివరించుకునేంతటి పద్ధతి ఇంతకుముందు జరగల. అయినా మంచిదే, విషయాలు మాట్లాడుకోవడం తప్పు కాదు, కానీ ఆ మాట్లాడుకుంటున్న విషయాల్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఇబ్బందికరం. మీరు జాన్ కొయ్యా గారి ద్వారా నాకు పంపినటువంటి ఈ మీ కౌంటరు నాకు చేరింది. సరే, కౌంటర్ అంటూ పెట్టిన తర్వాత మరి జవాబు చెప్పాలి కదా అని నేను మీకు ఈ జవాబు చెప్తున్నాను. ఈ జవాబు మీకు నచ్చుతుందా లేదా అనేది మీ నిర్ణయానికి వదిలేస్తా. ఎందుకంటే మీ భావజాలం వేరు, నా భావజాలం వేరు. భావజాలాలు వేరువేరుగా ఉన్నా అవగాహన ఆచరణ యోగ్యంగా ఉంటే సమాజం సవ్యంగానూ క్షేమంగానూ ఉంటుంది. భావజాలం వేరుగా ఉన్నప్పుడు అనుభవాలు కూడా వేరువేరుగానే ఉంటాయి. అందరి భావజాలాలు ఒకేలా ఉండాలని రూల్ కూడా ఏమీ లేదనుకోండి. ఎవరి మనోభీష్టం వారిది. ఓకేనా? ఇకపోతే మీరు నన్ను చాలా ఏమిటో అంత షార్పనైజ్డ్గా మాట్లాడుతున్నారు. మీరు అంత వాడిగా వేడిగా మాట్లాడుకోవలసిన అవసరం మన మధ్య ఉంది అని నేను అనుకోవడంలా. నేను అనుభవించిన స్థితిని, ఎందువల్ల నేను సంస్కృతం నేర్చుకోలేకపోయానో ఆ పరిస్థితిని మీకు వివరిస్తే దాన్ని మీరు అర్థం చేసుకోలేదు. పైగా బడిలోకి గుడిలోకి రానియకపోవడం వల్ల మతం మారారా ఆయన అని ఎద్దేవా చేస్తూ హేళనగా మాట్లాడారు. అక్కడ కూడా మీకు సందర్భశుద్ధి లేదు. అన్టచబిలిటీ అంటే ఏమిటో మీకు అవగాహన లేదు, అనుభవము లేదు. అందుకే బడిలోకి గుడిలోకి రానియకపోవడం అంటే ఏమిటో మీకు అర్థం కాలేదు. ఈ వాక్యంలో జీవితం ఎన్ని మలుపులు తిరిగి ఎంత బాధలు పడిందో, ఎన్ని కష్టాలు వచ్చుకుందో మీకు తెలీదు. ఎందుకని, మీరు చాలా అనుకూలతలు, అవకాశాలు, సదుపాయాలు, సంరక్షణలు అన్నీ ఉన్న చోట ఉండి ఉంటారు మీరు. ఎందుకంటే మీకున్న అనుకూలతను బట్టి లేదా మీకున్న సదుపాయాలను బట్టి మీకు అలాగే అర్థమై ఉండొచ్చులేండి. ఈ విషయాన్ని తీసుకెళ్ళి సరస్వతికి, పరమేశ్వరుడికి కూడా ముడేశారు. మీ ఆలోచనే సరిగ్గా లేదు. అది మీ తప్పు కాదులేండి, మీ పరిసరాల ప్రభావం. అది మీ పరిసరాలు మిమ్మల్ని అంత సుఖమయ్యే జీవనానికి అలవాటు చేసినప్పుడు కష్టం మీకు ఎలా తెలుస్తుంది? అనుభవించిన వాడికే తెలుస్తుంది అన్టచబిలిటీ అంటే ఏమిటో. బడికి పంపిస్తే కదా అని నేను అన్నానన్నారు. నేను ఆ పదప్రయోగం చేయలేదు. అలాగా బడిలోకి రానివ్వలేదు అన్నాను నేను. సరస్వతి అమ్మవారిని నేను నిందించాను అన్నారు. సరస్వతి అమ్మవారిని నేను నిందించలేదు. నేను చేయని దానిని నాకు అంటగడుతున్నారేంటి మీరు? పైగా దుర్మార్గపు చర్యలు చేసిన వారిని దృష్టిలో ఉంచుకొని
గుడిని గుడిలోని ఈశ్వరునికి ఆపాదించడం అన్నది మూర్ఖత్వం అనిపించుకుంటుంది, మీరు అలా చేశారని కాదు అని మినహాయింపిస్తూ మాట్లాడారు. నేను చేయని దానిని నాకు అంటగట్టడం కూడా మంచి లక్షణం కాదు కదా. ఇలాగే చాలా చోట్ల విషయాన్ని వదిలిపెట్టి వికృత విషయాలు మాట్లాడారు. అది కూడా అంత మంచి పద్ధతి కాదేమో అనిపిస్తోంది నాకు మరి. తర్వాత ఇంకేమన్నారు మీతో మాట్లాడుతున్నప్పుడు? శబ్దోత్పత్తి శాస్త్రాన్ని నేను మీతో అస్సలు ప్రస్తావించలేదు. అలా ప్రస్తావించి ఉంటే మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకోవాలి. ఇంకా విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు విషయాన్నే మాట్లాడాలి, కానీ దాన్ని ప్రక్కదారి పట్టించడం అనేది అది విషయ పరిజ్ఞానం లేకపోవడం అవుతుంది, లేదా వాద నియమాలు తెలియని వాని యొక్క పద్ధతి అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు వ్యక్తిగత నిందలకు పాల్పడతారు. వివేకవంతుడు విషయ పరిజ్ఞానంతోనే మాట్లాడతాడు తప్ప ఎప్పుడూ ఎక్కడా ప్రకరణ భంగం చెయ్యడు. మాకున్న వివేకాన్ని బట్టి మేము ఎప్పుడూ ప్రకరణ భంగం చేయాలని అనుకోలేదు, చేయలేదు కూడా. మా జ్ఞాన పరిధికి వచ్చిందాన్ని మేము మాట్లాడాము. అందులో దోషం ఉందనుకోండి సోదరా, ఇది ఇక్కడ ఇలా కాదు అలాగని చెప్పచ్చు, తప్పేమీ కాదు. అది అంత మాత్రం చేత ఏదో స్వపక్షము ప్రతిపక్షము అన్నట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సోదరా. ఒకవేళ సోదరా అనే మాట మీకు నచ్చినా నచ్చకపోయినా భారతీయులందరూ నా సహోదరులు అనేటటువంటి ఆ వాక్యం ఆధారంగా నేను మాట్లాడుతున్నా. ఓకే, ఇకపోతే నేను ఏంటది పెళ్లి మంత్రాల భండారం అనే పుస్తకం మీ దగ్గర తెచ్చానా? నేను అసలు ఆ ప్రస్తావన తెచ్చానా మీతో? పెళ్లి మంత్రాల భండారం అనే పుస్తక ప్రస్తావన నేను తీసుకురాలేదు, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మరోసారి మీరు సరిచూసుకుని సర్దుకోండి. ఇకపోతే దేవీ భాగవతం ప్రస్తావన కూడా నేను తీసుకొచ్చింది కాదు, అది మీకు జానకొయ్య గారికి మధ్య జరిగిన ముచ్చట్లవి. అది మీ ఇద్దరి సంవాదము అయి ఉండవచ్చు. ఈ విషయంతో కూడా నాకే సంబంధము లేదు, ఇందులో కూడా మీరు పొరబడ్డారు. దీనిని బట్టి మీకు ఆవేశమే తప్ప ఆలోచన తక్కువగా ఉందని నాకు అర్థమైంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఎందుకండి మీరు? 200 శ్లోకాలు నా ముందు కూర్చుని వల్లించేయగలరా? 200 ఏం కర్మ, 2000 వల్లించండి, అది సమస్య? సరస్వతి మీ నాలుక మీద నర్తించినప్పుడు మీరు మాట్లాడగలుగుతారు, దానికి అభ్యంతరాలే ఉంటాయి. కానీ మీరు 1000 శ్లోకాలు వల్లించినా ఎన్ని ఆచరిస్తున్నారనేదే గమనించాలి. ఆకాశమంత నీతిని వల్లించడం కంటే ఆవగింజంత నిజాయితీని పాటించడమే ఉత్తమం. కాబట్టి ఎవరెవరికి ఎంత తెలుసురండి బాగుంది, మీకు తెలిసినంత మీకు తెలుస్తుంది, మాకు తెలిసినంత మాకు తెలుస్తుంది. సంస్కృతం యొక్క గొప్పతనం అది ఇష్టపడ్డ వాళ్ళకి చాలా గొప్పగానే ఉంటుంది. నిజంగా భారతీయ సాహిత్యం అంతా అందులో ఉన్నప్పుడు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 అవుతున్నప్పటికీ కూడా జనంలోకి ఇంకా అవి ఎందుకు రాలేదు? వచ్చాయి కదా, ఇతర విషయాలు అనేకమైనవి వచ్చాయి, మరి సంస్కృతానికి సంబంధించిన ఎందుకు రాలేదు? ఇప్పుడు వాటిని తెలుగులోకి తర్జుమాలు చేశారు మళ్ళీ కొన్నిటిని. సంస్కృతం రాని వాళ్ళు తెలుగుతో తెలుగులో ఉన్న తర్జుమాలు చదువుతారు కదా, చదివినప్పుడు వాళ్ళ మనోభావాలకి దగ్గరగా వాస్తవికతకు దగ్గరగా విశ్వాసానికి దగ్గరగా ఏదొస్తే అదే నమ్ముతారు. నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తి స్వేచ్ఛ. అలాగే ప్రకటన కూడా అలా ఉంటుంది, అనేక ప్రకటనలు వస్తున్నాయి, అనేక విషయాలు జనాలకు తెలుస్తున్నాయి,
అది నచ్చితే నచ్చినవాడు అంగీకరిస్తాడు, నచ్చనివాడు దాన్ని వదిలేసి ఊరుకుంటాడు. లేదు ఇది అది కాదు ఇది అని తెలిసినవాడు మళ్ళీ చెబుతాడు. కానీ ఆవేశం ఎందుకండి? నాకు అర్థమవదు. ఇందులో ఆవేశపడిపోయి మీరు నేను లేదా మరికొంతమంది కలిసి తెచ్చేసే మార్పులు ఏమైనా ఉంటాయా? ఉండవు. సమయంను పాటించాలి. విద్య ఎక్కువ వచ్చినోడు ఆ వినయంగా వివేకంతో ఆలోచించి సమాజానికి సవ్యంగా ఎలా విడిచిపెట్టాలో అలాగ ఆ ప్రసారానికి విడిచిపెడతాడు, అవి ప్రచారం చేసుకుంటాడు. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చని వాళ్ళు వదిలేసుకుంటారు, అది వేరే విషయం. పైగా ఏమంటున్నారు మీరు? నన్ను డిబేట్కి రమ్మని, సమావేశం ఏర్పాటు చేయమని అలా చెప్పి అంతటితో ఆగకుండా సమావేశానికి అయ్యే ఖర్చు కూడా మమ్మల్ని భరించమంటున్నారు. మీ మాట ప్రకారం మీరిద్దరు రండి, మేమిద్దరం ప్లస్ అవసరమైతే పూజారి పండితుడు వగరాలను తీసుకొస్తామన్నారు. దీనిని డిబేటు అనరు సార్, బృంద చర్చ అంటారు. ఇలాంటి వాటి వల్ల ఇప్పటివరకు ఎక్కడా ఏమీ తేలలేదన్న సంగతి ఇప్పటివరకు ఉన్న నా వయసులో నేను చూశాను. పైగా వాటి వల్ల ఉపయోగం కనపడకపోగా మత విద్వేషాలు రెచ్చగొట్టబడుతూ ఉన్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల సమాజానికి మంచిది కాదు, వాటి వల్ల సమాజ శాంతి దెబ్బతింటుంది. మన మధ్య సహోదర భావం తరిగిపోయి శత్రుత్వ భావం పెరిగిపోతూ ఉంటుంది. అది మనకు మంచిదేనా? ఏ విషయంలో మన ఇద్దరం తగ్గుపడాలి? ఏ విషయంలో ఆవేశపడాలి? గతంలో నేను అనుభవించినటువంటి విషయాలు మీకు సింపుల్గా స్మూత్గా చెబితే అవి అర్థం అవ్వలేదు మీకు, సరిగదా? నేను సరస్వతిని నిందించానని, పరమేశ్వరుని నిందించానని అక్కర్లేని నిందలు నన్ను ఎత్తినేస్తున్నారు మీరు. నో, దట్స్ నాట్ గుడ్. మంచి పద్ధతి కాదు అది. గీత మీద డిబేట్ పెట్టుకున్నామండి మన ఇద్దరం అనుకుందాం సరదాగా. పరిశుద్ధ గ్రంథం అని మరి ఎందుకన్నారు మళ్ళీని? ఏది పరిశుద్ధమైందని అంటే, అటు బైబుల్ పరిశుద్ధమైంది అనా లేకపోతే ఇది గీత పరిశుద్ధమైందనా? నా దృష్టిలో నాకు ఇష్టమైన పరిశుద్ధ బైబుల్ గ్రంథమే పరిశుద్ధం. మీ దృష్టిలో మీరు నమ్మినటువంటి మీ హైందవ సాహిత్యం లేకపోతే గీత మరొకటి అవే మీకు పరిశుద్ధం. మిమ్మల్ని నన్ను విడివిడిగా పుటం పెట్టినా నా భావజాలంలోకి మీరు రాలేరు, మీ భావజాలంలోకి నేను రాను. ఇది వ్యక్తి స్వేచ్ఛ. అలాంటి దాన్ని పట్టుకుని మీరు 10 మంది కూర్చోండి, మేము 10 మంది కూర్చుంటాం, తేల్చుకుందాం. ఏమిటి సార్ తేల్చుకునేది? అంత మీరు నేను తేల్చగలిగితే తేలే విషయాలు అయితే మన కన్ను ముందు అనేక మంది మేధావులు కూర్చున్నారు. తేల్లా స్వామి దయానంద సరస్వతినే ఓడించేశామని కొంతమంది చెప్పారు అప్పట్లో. ఏమైపోయింది దానికి? ఆయన్నేం ఓడించలా. వైదికం వైదికమే, శాస్త్రం శాస్త్రమే, హిందూయిజం హిందూయిజమే. అందులోనే ముగ్గురు కలిసి ఒకటి కాలేకపోయారు. ఇక మిగిలిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాం మనం చెప్పండి. నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. ఉన్నాయి కానీ అనుభవంలోకి లేకుండా చేస్తున్నారు మీలాంటి మేధావులు. 2 శ్లోకాలు మాకు అర్థమైన పద్ధతిలో మాట్లాడితేనే తట్టుకోలేకపోయారు మీరు. మా నిండు జీవితాలు నాశనం అయిపోయాయి. బడిలోకి రానివ్వలేదు అన్నాను నేను, సరస్వతిని నేనేమీ అనలా. మీరు అక్కర్లేని ఇంజక్షన్ అంతా చేస్తున్నారు అక్కడ. సోదరాది మంచి పద్ధతి కాదు. మీకో దేవుడు నాకో దేవుడు అస్సలు కుదరదండి. అది దేవుడు అన్నవాడు దేశానికొక్కడు, ఉండబోడు నిజము ఉరివియందు. ఇంటికొక్క వేల్పు ఇలనెట్లు సాధ్యము? మంచి మాట వినుడి మాన్యులారా.
ఒక దేవుణ్ణి అందరూ నమ్ముతున్నారు, ఆ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ ఎవరికీ కుదరడం లేదు. ఎవరు దేని నమ్మితే ఇదే గొప్ప అంటున్నారు. లెట్ దెమ్ గో అండ్ బిలీవ్, వాళ్ళు వెళ్ళనివ్వండి, నమ్ముకోనివ్వండి. నేను మీరు నేను వీళ్ళని డిబేట్ చేసేసి సత్యాన్ని స్థాపించగలమా? మీకు నిజంగా మంచి మనసు ఉంటే ప్రశ్న జవాబు ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాత ఇంకొక ప్రశ్న వేయాలి. ఈ డిబేట్లు ఎంతమంది వాళ్ళ సమయం నష్టం, వాళ్ళ డబ్బు నష్టం, వాళ్ళ శక్తి నష్టం, ఇన్ని నష్టాలు కలిగి చివరికి ఏం పట్టుకొస్తున్నాయి? ఏమీ నిర్ధారణ జరగలేదు. చివరికి మాత్రం వాళ్ళు వీళ్ళు సెకండ్లు ఇచ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చింది ఇలాంటి ఫలితం లేనటువంటి పనుల్ని, ఉపయోగం లేనటువంటి విషయాల్ని సమకట్టకూడదు, సమకట్టకూడదు. ఓకే, మీరు బైబిల్ కాదంటారా? అనండి, నేను మీ గ్రంథాలు వెటిని కాదు అనలేదు. అన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. వాళ్ళ వల్ల సమాజానికి ఏమీ ప్రయోజనం లేదు, వేస్ట్. సంస్కృతం అనేది భారతదేశంలో ఒకప్పటి భాష. ఇప్పుడు అసలు సంస్కృతంతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? లోకనాథ్ గారు వింటున్నారా? అర్థమవుతుందా మీకు? మీ ఇంటిలో లేదా మీ వంశంలో ఎక్కడైనా సంస్కృతం మాట్లాడుకుంటున్నారా మీరు? పరాయి భాష పదాలే ఎక్కువగా వాడుతున్నారు. ఎవరైనా పరిపూర్ణమైన తెలుగైనా మాట్లాడుతున్నారా ఇప్పుడు? లేదే. సమాజంలో ఆయా మార్పులకు గురైన ప్రదేశాలు, వ్యక్తులు, పరిస్థితులు ఇవన్నీ దానికి కారణాలే. నిజంగా మీలాంటి ఆలోచన పరులకి సంస్కృతాన్ని ఆవిర్భింపజేయాలనేటటువంటి ఆవేశమే ఉంటే కనీసం 160 మంది అయినా సరే ఆ భాషను మాట్లాడి ఉండేవారు. ఈవేళ వాటిని మళ్ళీ తెలుగులోకి తర్జుమా చేసుకుని ఆ తర్జుమాలు కూడా సరిగ్గా లేక, అవి అర్థం కాక ఎవరినైనా అడిగితే వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేని దుస్థితిలో ఎందుకుంటాం మనం? నేను ఉన్న విషయాలు మాట్లాడాను. ప్రమాదో ధీమధామపి అన్నారు. మేధావులు కూడా ఒక్కోసారి తప్పు చేస్తారేమో, ఒకవేళ అందులో తప్పు ఉందేమో. మీరు కూడా మన భాస్కర్ రాజు గారితో శ్లోకం చెప్తున్నప్పుడు అందులో తప్పు మాట్లాడారు, కానీ నేను పట్టుకోలేదు దాన్ని. జనరల్గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు పొరపాటు దొరలడం సహజమో అనుకున్నా, కానీ మేము ఇంటెన్షనల్గా ఎక్కడా పొరపాటు చెప్పలేదు, ఎవరిని నిందించడం లేదు, ఎవరిని పరుషాలు మాట్లాడలేదు. అలా మాట్లాడడం అది మా అభిమతం కాదు. ముఖ్యంగా నేను ఎప్పుడూ ఎవరిని అనవసరంగా ఏమీ అనను. మీరు నా మీద చాలా ఏదో ఆవేశంగా మాట్లాడారు, నిందలేస్తూ మాట్లాడారు, ఏదో నాతో మాట్లాడేమేమో పెద్ద నేరము గౌరవం అన్నట్టు ఇదే లాస్ట్ కౌంటర్ అన్నారు. ఐ డోంట్ వాంట్ ఎనీ కౌంట్ ఫ్రమ్ యూ. మీతో నాకు అసలు కౌంటర్స్తో పనే లేదు. నా సిద్ధాంతం నాకు ఉంటుంది, నా విశ్వాసం నాకు ఉంటుంది. నన్ను ఎవరైనా అడిగితే మీరైనా అడగండి, నాకు తెలిసింది చెప్తా. అది నేరమో కాదు, ఘోరమో కాదు. నేను రిటైర్ అయిన ఉపాధ్యాయుడిని, అంత మాత్రం చేత పని లేకుండా ఉన్నాను అనుకోకండి. నా పనులు నాకు ఉన్నాయి. సరస్వతి చదువుల తల్లి సరస్వతిని నేను నిందించానా? అక్కడ నింద ఎక్కడ కనపడిందండి? మళ్ళీ ఒకసారి ఆ వాయ అది ఏమంటారు దాన్ని, ఆ ఆడియో మళ్ళీ వినండి మీరు. చాలా పొరపాటు సార్, అలాగ అనవసరంగా ఎదటి వాళ్ళని నిందించకండి. ఇక డిబేట్ అంటారా? డిబేట్ల వల్ల సమాజానికి ప్రయోజనం జరగడం లేదు.
ఆ రెండు వర్గాలకే విడిపోతున్నారు. ఒకరి పట్ల ఒకరు వారి విలువను వీరు కానీ వీరి విలువను వారు కానీ కాపాడుకోవడం లేదు. విజ్ఞత మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఏమండి అనవసరంగా ఎదటి వ్యక్తిని నిందించి వెర్రి ఏంటి ఏం గొర్రెలయ్యి కొండగొర్రెలే, కొండగొర్రెలు వెర్రి గొర్రెలు, అసలు ఈ పదాలు వాడవచ్చా అండి? మీ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ పదాలు వాడవచ్చా? భాస్కర్ రాజు గారు లాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ పదాలు వాడవచ్చా? రేపు పొద్దున్న ఏదో ఒక మైనస్ పాయింట్ వస్తుంది మీకు, మళ్ళీ హీట్ ఎక్కిపోయి ఇంకో మాట మాట్లాడేస్తారు. మీరు మాట్లాడారు కదా, నేను మాట్లాడు, నేను మాట్లాడే, ఇది పద్ధతేనా? పోనీ నేను మిమ్మల్ని ఏమైనా అలాంటి పదజాలం వాడేనా? ఎంత మీకు తెలిసింది ఎంతండి, భాస్కర్ రాజు గారికి తెలిసింది ఎంతండి? ఒక మాట చెప్పాను, అది మీ బుర్రకి ఎక్కిందో లేదో నాకు తెలియదు. ప్రపంచంలో అంతా తెలిసినవాడు లేడు, ఏమీ తెలియనివాడు లేడు. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. అక్కర్లేని చెత్తంతా బుర్రలో కూరుకోవడానికి జనాలకు పనులు లేవనుకుంటున్నారా? ఎవరికి వారు ఎవరికి అవసరమైంది వాళ్ళు తీసుకుంటారు అంతే. అఫ్కోర్స్ మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసినంత మీకు తెలియకపోవచ్చు. అంత మాత్రం చేత ఇద్దరూ తెలియని వాళ్ళము కాదు, ఇద్దరూ తెలిసిన మేధావులము కాదు. మీ స్థాయి మీకుంటుంది, నా స్థాయి నాకుంటుంది. వర్ణ వ్యవస్థ గురించి అనుభవించిన వాడికి తెలుస్తుంది మహాశయ. మీకేం తెలుసు? నాకు తెలిసి మీ వయసు అంత కలిసి 35-30 లేకపోతే తప్పితే 40 లోపు, అంతకంటే ఎక్కువ ఉండవు మీకు. ఈ వయసులోనే ఇంత ఆవేశపడిపోతున్నారు, మరి మా వయసులో మేము ఆవేశపడ్డాం. కానీ ఏం చేసాం, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాం, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ ఉన్నాం. ఆవేశం ఎందుకు అండి చెప్పండి? విషయ పరిజ్ఞానం ఉన్నవాడు వివేకాన్ని ప్రదర్శిస్తాడు, కానీ ఆవేశాన్ని అక్కరలేని పదజాలాన్ని ప్రదర్శించడం. ఇంత ఆవేశపరులతో డిబేట్లు చేయడం అనేది నాట్ గుడ్ ఫర్ సొసైటీ అండ్ నాట్ గుడ్ ఫర్ ది ఇండివిజువల్. ఓకే, మీ పాలసీ మీకు ఉండొచ్చు, అందుకే ముందే చెప్పాను మీ భావజాలం వేరు, నా భావజాలం వేరు. ఇక మీద మా ప్రస్తావన మీరు తీసుకురాకండి సార్, అక్కర్లేదు. మీతో ఏ విషయాన్ని ప్రస్తావించవలసిన అవసరం కూడా మాకు లేదు. వస్తా ఇలాంటి అనేకమైన మీడియాలో రావా? వస్తే వాళ్ళకి తెలిసింది వాళ్ళు ప్రదర్శిస్తారు, వాళ్ళు ఉపన్యసిస్తారు, వాళ్ళు చెప్తారు. మీకు తెలిసింది మీరు చెప్పండి. ఈ టార్గెటింగ్ ఏంటి? నేను చెయ్యని పనిని నాకు ఆపాదించి, నేను అనని మాటను నాకు ఆపాదించి మీ దగ్గర పట్టుకొచ్చానా దేవి భాగవతం? నేను భాగవతకారుడు చేసినటువంటి ప్రార్థనని దేవదానం గారితో నేను చదివి వినిపించా, అది నాకు నచ్చింది. ఆయన ఏ దేవుడు పేరు చెప్పకుండా చక్కగా ఎవ్వనిచే జనించి జగమెవ్వని లోపల నుండి లేనమయ్య అన్న పద్యాన్ని అక్కడ ఆయన చదివినప్పుడు అబ్బా చాలా పద్ధతిగా ఉంది, సర్వజన ఆమోదం బాగుంది అని మెచ్చుకున్నాను నేను. అది నాకు నచ్చింది కనుక నచ్చనవాడు దాన్ని ఒప్పుకోడు. అక్కడ ఈశ్వరుడు అనే పదం వాడాడు. ఈశ్వరుడు అంటే అందరూ చెప్పుకునే ఈశ్వరుడు కాదు, బ్రహ్మ విష్ణు ఈశ్వరుల దగ్గరలో ఈశ్వరుడు కాదు. ఎవడైతే సకల చరాచర సృష్టిని తన ఆధీనంలో ఉంచుకొని పాలిస్తున్నాడో ఆ ఈశ్వరుడు అంటే దేవుడు అని అర్థం. దాన్ని చెప్పాను కానీ నేను భాగవతంలో ఏ విషయాన్ని నేను అక్కడ నేను అటెంప్ట్ చేయలే, ఆ ప్రస్తావనే నేను తీసుకురాలేదు. అది మాత్రమే కాదు, పెళ్లి మంత్రాలు బండారం అన్నారు కదా, ఆ పుస్తకం నాది కాదు, ఆ ప్రస్తావన తెచ్చింది నేను కాదు, అది మీ ఇద్దరి మధ్య జరిగిన ముచ్చట్లు. అది మర్చిపోయి ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద జల్లుతారు ఎందుకది మీరు? సో నేను
మీకు సున్నితంగా హితంగా చెబుతున్నది ఏమిటి అంటే, మీకు తెలిసింది సమాజానికి చెప్పండి, తెలియని దాన్ని తెలుసుకోండి. అర్థమైందా? నేను మిమ్మల్ని డిమాండు కమాండు చేయడం నాకు మంచి పద్ధతి కాదు, అది నేను హితమే చెప్తున్నాను. నేను మిమ్మల్ని సోదరుడిగా భావించి మాట్లాడుతున్నాను. అనను మాట అన్నాననుకోండి, చెయ్యని పనిని చేశాననుకోండి, ఆ సందర్భాన్ని అక్కడ ఉన్నటువంటి పనిని జాగ్రత్తగా స్టడీ చేసి మాట్లాడండి. ఓకేనా? ఈ విషయాలు నాతో లాస్ట్ కౌంటర్ అన్నారు మీరు, నేను కూడా మీతో అదే చెప్తున్నాను. మీరు కూడా నాకు మళ్ళీ కౌంటర్స్ పెట్టకండి. ఇప్పుడు నేను పెడుతున్న ఈ లాస్ట్ కౌంటర్ మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, అర్థం లేదు వదిలేసేయండి. ఇలాగ తొందరపడి నోరు జారిపోయి గొర్రెలు బర్రెలు అనేవాళ్ళతో డిబేట్ దాకా ఎందుకండి? ముచ్చటించుకోవడం కూడా అరువే. అంత ఈగో ఉండకూడదండి. మీ మీ ఆధిక్యతలు, మీ మీ అధిష్టానాలు మీరు నిలబెట్టుకోండి, వద్దని ఎవరు చెప్పలా. సమాజంలో మేమే గొప్ప అనేది కూడా ఇంకా మీ మనసులో ఉంది, చూసారా? అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. మేము అలా అనుకోలేదు, అంతా సమానం అనే దగ్గర మేమున్నాం. వర్ణ వ్యవస్థ ఉండాలనేది మీరు, అది వద్దుంటున్న వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి బురదజల్లే ప్రయత్నం. కానీ ఆ పని, ఆ వర్ణ వ్యవస్థ అయినా పూర్తిగా ఏమన్నా ఆచరింపబడుతోందా? లేదు. ఎవరికి వాళ్ళే వాళ్ళు తట్టబుట్ట సర్దేసుకున్నారు, ఎవరికి నచ్చిన ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు, కానీ ఓ ప్రక్క మళ్ళీ దాన్ని వల్లిస్తూ కూర్చుంటున్నారు. సరే, అర్జునుడు అక్కడ అది మాట్లాడాడు, అది అర్జునుడికి కృష్ణుడికి సంబంధించింది, మీకు నాకు ఎందుకు? అలా అనుకుంటే మీకు నాకు ఎందుకు? కానీ ఆ రెండు కుటుంబాల గొడవ కారణంగా 18 అక్షోహిణీల సైన్యం మరణించడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఆ యుద్ధం ఎందుకు జరిగిందో ఆలోచిస్తే ఆ లోపల జరిగింది అందరికీ తెలుస్తుంది. అవి చదివి తరించాలి, పనికొచ్చేది ఉంటే తీసుకోవాలి, పనికి మాలింది ఏమనంటే వదిలిపెట్టాలి. ఏ గ్రంథంలోంచి అయినా సరే, డోంట్ కాల్ ఇట్ యాజ్ యువర్ బుక్ అండ్ మై బుక్, అలా పిలవకండి. మీ గ్రంథాలు మా గ్రంథాలు అనకండి, అన్నీ మన గ్రంథాలు, అన్నీ మన గ్రంథాలు. మేము మన అనే దానిలోనే ఉన్నాం. ఇప్పటికీ మేము అంటున్నది ఒకటే, మమ్మల్ని సంస్కృతికి సంస్కృతానికి దూరం చేశారు. ఆ కారణంగానే ఆ వెనుకబాటుతనం ఇంకా దేశంలో నడుస్తూనే ఉంది. అది ఎప్పుడైతే పోద్దో అప్పుడు దేశం సుభిక్షమై వర్ధిల్లుతుందండి. చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ దేశాలలో నా భారతదేశం భాగ్యశాలి. అలాంటి దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాం. అంచేత ముందు దేశము, తర్వాత దేహము, ఆ తర్వాతే దైవము. దేహం అంటూ లేకపోతే ఏ దేవుడు కనబడతావు? దేశం అంటూ లేకపోతే నీ దేహం ఏ దేశంలో ఎక్కడుంటుంది? కాబట్టి మొట్టమొదటి దేశము, తర్వాత దేహము, తర్వాతే దైవము. మా భావజాలం మాది, నచ్చింది స్వీకరించండి, నచ్చలేదు ఊరుకోండి. ఎవరైనా, క్రైస్తవులు ఎవరైనా మీ గ్రంథాల మీద విమర్శిస్తూ ఎప్పుడైనా పుస్తకాలు రాశారా? ఒకసారి ఆలోచించండి, అవలోకనం చేయండి. సరే, ఎవరో ఒక ఆయన వేదాల్లో వేసున్నాడని రాశారండి. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు వేదాల్లో ఉన్నాడు బైబిల్లో ఉన్నాడా, బైబిల్లో ఉన్నాడు వేదాల్లో ఉన్నాడా? అలా సరిపెట్టుకుంటే గొడవలు ఎందుకు వస్తాయి? రావు. మీ వాడు మా దగ్గర ఉండబెట్టి, మా వాడు మీ దగ్గర ఉండబెట్టి అన్న దగ్గర గొడవలు వస్తాయి.
మన దేశము అంటాం, ఆ దేశంలో మన భాగం ఎంత? మా దేవుడు అంటారు, మీ దేవుడిలో మీ భాగం ఎంత? మీలో దేవుడు ఉన్నది ఎంత? అంచేత ఇవన్నీ వ్యవహారికాలు. అంత మాత్రం చేత అందరికీ ఒక రకమైన ఆహారం కానీ, అందరికీ ఒక రకమైన సాహిత్యం కానీ, అందరికీ ఒకే రకమైనటువంటి వస్త్రం కానీ ఉండాలని నియమేం లేదు. పైగా జనం అంటే ఏం చెప్ యద్భావం తద్భావతి అని చెప్తుంటారు పెద్దలు. ఆ మాటకు అర్థాలు నేను మీకేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు ఆ శ్లోక పరిచయము, ఆ సాహిత్య పరిచయము ఉన్నట్టు తెలుస్తోంది. మాకు మా గురువులు ఏమైనా చెబితే తెలుస్తాయండి, అలాంటివే మీకు చెప్పాం మేము. మీకు అంటే నాట్ ఫర్ యూ, మన సమాజానికి. అంత మాత్రం చేత మన మధ్య వైరుధ్యం ఉండాల్సిన అవసరం లేదు సోదరా. ఇప్పటికీ అదే చెప్తున్నా, మీకు నచ్చింది స్వీకరించండి, నచ్చలేదు వదిలిపెట్టండి. దీనికి డిబేట్లు ఫైట్లు ఎందుకు? డిబేట్లు మీతో చెయ్యకపోవడానికి రెండే రెండు కారణాలు. ఒకటి, దానివల్ల ఏమీ తేలడం లేదు. రెండు, మీలాంటి ఉద్రేకపరులు అదుపు తప్పి మాట్లాడతారు కాబట్టి అలాంటి వాళ్ళతో మాకు అక్కర్లేదు. చిన్న విషయాన్ని భరించలేక గొర్రెలు బర్రెలు అన్నారు మమ్మల్ని. ఏంటిది కొండ గొర్రెలు వెర్రి గొర్రెలా ఏదో అన్నారండి, అలాంటివి కూడా గుర్తుపెట్టుకుంటే బాగుదిలేండి. ఎందుకంత తొందరపాటు? ఎందుకంత నోటి దురుస్తాను అనేయలా? ఓకే, మాకు తెలియలేదు అనుకుందాం, అయితే తెలియనంత మాత్రం కొండ గొర్రెలే. చాలా పొరపాటు సార్ అది. మరి ఆయన వయసు ఆ మాటలు ఎలా పెర్మిట్ చేసిందో నాకు తెలియదు, కానీ దక్షిణ భారతదేశంలో, సారీ దక్షిణాఫ్రికాలో గాంధీ గారు ట్రైన్లో నుంచి కిందకి గెంటి వేయబడ్డప్పుడు, ఆయన లగేజ్ని కిందకి విసిరేసి ఆయన్ని బయటికి తన్నేసినప్పుడు ఆయన మనసులో ఉన్న బాధ ఏమిటో మమ్మల్ని బడికి గుడికి రానివ్వకపోయినప్పుడు ఆ వ్యక్తుల మనసుల్లోనూ కూడా అంతే బాధ ఉందండి. అవి మీకు తేదీలతో సహా కావాలంటే నేను ఇవ్వగలను, కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? ఓహో అని వదిలేస్తారు, పడ్డ శ్రమంతా కనబడదు. సాహిత్యం మీకు తెలిస్తే దాన్ని సవ్యంగా ప్రయోగించండి, ధర్మం మీకు తెలిస్తే దాన్ని సక్రమంగా ఆచరించండి. అంతేగాని ఇలాగా ఉద్వేగాలు రెచ్చగొట్టేలాగా మనుషులకి మనుషులకి మధ్య వైరుధ్యాలు పెరిగిపోయేలాగా ఎలాంటి పదప్రయోగాలు కానీ, ఎలాంటి ప్రదర్శనలు కానీ, ఎలాంటి ఉట్టంకింపులు కానీ అది మంచిది కాదని మీకు మరోసారి మనవి చేస్తూ, మీ కొరకన్నా పోనీ మీతో మాట్లాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈయన చివరి కౌంటర్ని, చివరంటే లాస్ట్ కౌంటర్, నా జ్ఞానపరిధిని అనుసరించి మీ మర్యాద తగ్గించకుండా మీకు గౌరవాన్ని ఇస్తూనే, నా గౌరవాన్ని కాపాడుకుంటూనే మీకు నేను విషయమంతా వివరించాను. అర్థమైందండి? ఒకవేళ ఇందులో చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నా లీవ్ ఇట్, ఏమన్నా గ్రేట్ బిట్స్ ఉంటే టేక్ ఇట్. అంతేగాని మీరు మళ్ళీ నాకు ఇంకా కౌంటర్లు పెట్టకండి, వద్దు. మీ కౌంటర్ నేను రిసీవ్ చేసుకోవడానికి ఇష్టంగా లేనిక, ఎందుకంటే నా మాటలు వాటి యొక్క భావాలు మీకు అర్థం కావట్లేదు. నేను పడ్డ శ్రమ, నేను పడ్డ కష్టాన్ని ఒక వచనంలో చెప్తే మీరు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు. ఓకే సార్, మంచిది. ఈ నా విషయాన్ని మరి ఇంతటితో ముగిస్తున్నాను. ఈ విషయాలు ఇప్పటిదాకా మీరు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. మరొక్కసారి చెప్తున్నాను, మీరు నాకన్నా చిన్నవారైతే ఆశీస్సులు, నాకన్నా పెద్దవారైతే నమశ్శుభాంజలులు. బాయ్.